वेलकम टू प्राइम टाइम डिबेट विद पीवी एमएलएल कोनुगोलु व्यवहारं केसु सीबीआई दर्याप्तु चेस्तुन्न नेपथ्यंलो सुप्रीम कोर्ट इवाळ कीलक मरी स्टे इव्वडं अनेटुवंटिदि दर्याप्तुनि कोनसागिंचकुंडा स्टे इच्चिंदि पैगा जुलाई 31 वरकु कूडा केसु वायिदा वेसिंदि सिट्ट दग्गर उन्नटुवंटि समाचारं एदैते उंदो दानि समाचारं कूडा सीबीआईकि इव्वाल्सिन अवसरं लेदनि कूडा तेल्चेप्पिंदि मरी एमएलएल कोनुगोलु व्यवहारं केसुलो सुप्रीम कोर्ट तात्कालिक स्टे వెనకాల ఏంటి ఏం జరుగుతోంది ఎందుకు ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చకి తెరలేచింది ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి గారు డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ వాసుదేవ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ ఇక బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్ కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు మీతో ప్రారంభిద్దాం రాజకీయ పార్టీలతో కన్నా దీని తాజాగా సుప్రీం కోర్టు అంటే తాజా ఏమింది ఇవాల్ ఇచ్చినటువంటి స్టే జూలై 31 వరకు కూడా సిబిఐ విచారణ మీద ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో మోయినాబాద్ కేసు మీద తాత్కాలికంగా సిబిఐ విచారణ నిలిపివేస్తూ స్టే ఇవ్వటం అనేటువంటి దాని మీద కొంత రాజకీయపరమైనటువంటి చర్చ సరే సుప్రీం కోర్టు వాద ప్రతివాదనలు అయిన తర్వాత ఇచ్చుండొచ్చు కానీ దానికి న్యాయస్థానానికి సంబంధించిన తీర్పు గురించి కాదు కానీ ఇప్పటికే ఈ కేసు మీద అనేక రకాల చర్చలు లేకుంటే అనుమానాలు లేకుంటే ఇతరితర రాజకీయ రంగు పులుముకోవటం బిఎల్ సంతోష్ పాత్ర ఉందని సిట్ నోటీసులు ఇవ్వటం ఆయన రాకపోవటం అదేవిధంగా లిక్కర్ కేసు ఈ రెండు సైమల్టేనియస్గా జరగటం అనేటువంటి దాని మీద కొంత దీనికి రాజకీయ రంగు పులుముకోవటంతో ఏంటి పరిణామాలు అనేటువంటి చర్చకు తెరలేచింది మీ అబ్జర్వేషన్స్ మీ విశ్లేషణ ఏంటి బీజేపీ రంగంలోకి తెచ్చిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని బిఆర్ఎస్ రంగంలోకి తెచ్చిందనేటువంటి సాధారణంగా జనం అనుకుంటున్నటువంటి అభిప్రాయము దానికి అసలేమి ప్రాతిపదిక లేదని కూడా మనం ఏమి చెప్పలేము ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో అధికారంలో కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు అనేటువంటివి అవి అన్ని చోట్ల ఉన్నాయి అవి తెలంగాణలోనూ లేదా కేంద్ర బీజేపీలోనూ ఉన్నాయనేటువంటిది వాస్తవం అయితే ఇప్పుడు ఈ కేసుల సందర్భంగా లేదా ఇతర కేసుల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసుల సందర్భంగా కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు జనంలో కన్ఫ్యూజన్కును లేదా అనేక అనుమానాలకి దోహదం చేసేవిగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకుంటాం అందువలన ఇప్పుడు మనం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి ఆ న్యాయమూర్తులకి మనం ఎలాంటి దురుద్దేశాలని ఆపాదించట్లేదు ఆపాదించకూడదు ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ ఆ రక్షణకి మన అందరం కూడా బద్దులై ఉండాలి కాకపోతే తీర్పుల మీద విమర్శించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ అనేటువంటిది ఇది తీర్పు కాదు అందుకని దీనిలో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఎందుకు ఆ విధమైనటువంటిది లేదా ఇక్కడే ఒక చిన్నది మీకు యాడింగ్ మధ్యలో ఇంటర్వ్యూ అవుతున్నా అంటే జనరల్గా ఎమ్మెల్యేల మీద అంటే ఈ రాజకీయ నాయకుల మీద ఇట్లాంటి కేసుల్లో బహుశా సుప్రీంకోర్టు రూలింగ్ అనుకుంటా 6 నెలల లోపల పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కార్టు పెట్టి పూర్తి చేయాలి అనేటువంటి ఒక రూలింగ్ లాంటిది ఏదో ఉంది నాకున్నంత వరకు అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన కూడా స్పందిస్తారు దాని మీద కానీ 3 నెలలు ఒక కేసుని 3 నెలల పాటు అంటే దాదాపు మనకి నవంబర్లోనే ఎన్నికలు వస్తాయి అని అన్నటువంటి నేపథ్యంలో ఎన్స్లాట్గా 3 నెలలు వేశారు 15 రోజులు 20 రోజులు వెంట వెంటనే వాయిదాలు వేస్తారు కొన్ని కేసులు ఆ తర్వాత దాన్ని చేస్తారు కానీ 3 నెలల పాటు 3 నెలల 15 రోజులు ఇంకా చెప్పాలంటే 3 నెలల 15 రోజులు వాయిదా వేయటం అనేటువంటిది తర్వాత ఇంకొద్దిగా 2 రోజులు ఇంకొక వాయిదా పడ్డదంటే ఎన్నికలు వచ్చేస్తాయి బస్ ఈ లోపలైతే ఇదేమి ఇప్పుడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటివి ఇంత సుదీర్ఘకాలం ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నటువంటి కేసుల్ని 7 లోపు విచారించాలనేటువంటి జనరల్ గైడ్ లైన్స్ దాని స్ఫూర్తిని తీసుకొని కనుక చేసేట్లయితే ఈ విధమైనటువంటి వాయిదాలు పడి ఉండేవి కాదు రెండోది ఈ వాయిదాలు వెనకాల ఉన్నటువంటి ఇంకొక కోణం తెలంగాణలో ఎన్నికలు నిన్న కేసీఆర్ ప్రకటించినట్టుగా గడువు ప్రకారమే జరుగుతాయా లేకపోతే కర్ణాటకతో కలిపి జరుపుతారా అనేటువంటి ఇప్పటికీ
రాజకీయ నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. అందువల్ల ఆ మాటలను మనం ప్రమాణంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే ఈ జూలై సుప్రీంకోర్టు మళ్ళా విచారించే లోపల అటు కర్ణాటకలో పిఎల్ సంతోష్ అనే ఆయన కర్ణాటక చెందినటువంటి పెద్ద మనిషి, తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఆ ఎన్నికలతో పాటు కనుక జరిపేట్లయితే ఇంకా ఆ కేసుకి ఉన్నటువంటి రిలవెన్స్ ఏముంటుంది అనేటువంటి ఒక ప్రశ్న. అందువలన ఈ విధమైనటువంటి కోర్టు నిర్ణయాలతోటి ఈ విధమైనటువంటి పరిణామాలతోటి జనంలో కోర్టుల మీద మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే రోజు రోజుకి విశ్వాసం సన్నగిల్లుతూ ఉంది. కోర్టుల్ని ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందువలన ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఒక తీర్పులో విశ్వాసం కలిగిస్తుంది, ఒక తీర్పులో అపనమ్మకం కలిగిస్తుంది అనేటువంటిది కూడా ఉంది. కొన్ని కొన్ని తీర్పులు విశ్వాసం కలుగుతుంది, అప్పటికప్పుడే అది న్యాయస్థానాలు బాగున్నాయి యాక్టివ్గా ఉన్నాయి అనుకుంటారు, మళ్ళీ అంటేనే ఇంకో తీర్పులు చూస్తే గందరగోళం. అదే అదే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కేసులో కూడా హైకోర్టు విఎల్ సంతోష్కి అనుకూలంగా ఇవ్వగానే బీజేపీ నాయకులు బీజేపీ వాళ్ళు పండగ చేసుకున్నారు. అందుకని ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇటువంటి అనేక అనుమానాలకి దారితీస్తున్నాయి. మొత్తం మీద జరుగుతుంది ఏంటంటే కోర్టుల మీద మొత్తంగా ఒక కేసులో సానుకూలమా లేకపోతే ఇంకోటి ఫెయిర్గా ఇచ్చారా అనేటువంటిది పక్కన పెట్టేటైతే మొత్తం మీద కోర్టుల మీద జనంలో విశ్వాసం అనేటువంటిది తగ్గుతూ ఉంది. ఇది జనరల్ సాధారణ కామెంట్, ఒక కేసుకు సంబంధించినటువంటి కాదు. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేసుకి నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ కేసుకి లిక్కర్ దానికి ముడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంకా కోర్టు లిక్కర్ కేసు కోర్టు దాకా వెళ్ళలేదు, ఇంకా ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది కనుక ఈ దర్యాప్తు ప్రహసనం అనేటువంటిది ఎంతకాలం సాగిస్తారు ఏమిటి అనేటువంటిది ఇదొక కథ. దర్యాప్తు వాయిదా పడుతుంటుంది, అక్కడేమో కోర్టు తీర్పు ద్వారా వాయిదా పడుతుంది అని. ఇక్కడ దర్యాప్తు ద్వారా వాయిదాలు పడితే అక్కడ కోర్టు తీర్పు ద్వారా కూడా వాయిదా పడచ్చు కదా. ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారని, ఒక కేసులో సంతోషం ఒక కేసులో కవిత, ఇద్దరు ఉండటం వల్ల ఈ అనుమానాలు ఈ అపోహలు ఈ చర్చ ఈ రాజకీయ గందరగోళం తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుకనే అఫీషియల్ గా మనం దీనికి సంబంధించి అఫీషియల్ గా అంటే అనధికారికంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అఫీషియల్ గా దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేరు, కానీ లోపల ఉన్నటువంటి ఆలోచన అయితే మాత్రం మీరు చెప్పిందే డెఫినెట్ గా జనంలో జనంలో ఉన్నటువంటి ఆలోచన అయితే అదే. అందువలన అందుకే చెప్తా ఉంది కోర్టుల మీద విశ్వాసం పోవడానికి ఇటువంటి వాతావరణం కారణంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల కోర్టులు అనేటువంటివి తమ యొక్క విశ్వసనీయతని పెంపొందించుకోవాలి, జనంలో విశ్వాసం కల్పించాలనేటువంటిది చెప్తూ నేను ఈ సందర్భంగా. రామిరెడ్డి గారు ఏంటి మొత్తానికి హైకోర్టు తీర్పు మీకు ఉండగలిగింది, సిట్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు ఇచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు సరే దాన్ని కొనసాగిస్తా లేదా మరి ఏం జరుగుతుంది భవిష్యత్తు అని, కానీ ఇప్పటికైతే 3 నెలలు దాదాపు ఇంకా చెప్పాలంటే 3 నెలల 15 రోజుల పాటు సిబిఐ విచారణని బ్రేక్ పడ్డట్టే అనుకోవచ్చు, పైగా సిట్కి ఇవ్వాల్సిన సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి, మళ్ళీ ఒక 2 వాయిదాలు ఆ తర్వాత సిబిఐ చేయమన్నా కానీ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది, ఎన్నికలు వచ్చేస్తాయి, ఆ తర్వాత కథ కంచికి మనం ఇంటికి, అదేనా రామిరెడ్డి గారు? ఒకటి నాకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. మధ్యాహ్నం చూసినప్పుడు నేను టీవీలో చూసిందే, మనకైతే ఇంతవరకు కాపీ అని నిన్నది, దాంట్లో చెప్పింది ఏంటంటే హైకోర్టు ఏదైతే సిబిఐకి ఇవ్వమన్నదో దాని మీద స్టే ఇవ్వమని గవర్నమెంట్ అడితే స్టే చేయలేదు. స్టేటస్ కో విచారణ మీద స్టే ఇచ్చింది తప్ప మొత్తం తీర్పు మీద స్టే ఇవ్వాల. అదే హైకోర్టు హైకోర్టు ఇచ్చిన దాన్ని అంటే వీళ్ళను ఇది చెయ్యొద్దు అని ఏం అనలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే హైకోర్టు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో సిబిఐకి ఇస్తే దాని మీద స్టే చేయమని స్టేట్ గవర్నమెంట్ అడిగింది, స్టే చేయలే. స్టేటస్ కో అంటే మీరు ఎట్లా నడుస్తుందో అట్లా నడిపించకపోరన్నారు. వాళ్ళు నోటీసులు ఇచ్చి సిబిఐని కంటిన్యూ చేయమన్నట్టే కానీ సిబిఐని ఆపుర్రి అని అన్నట్టు లేదు. ఇంతవరకు క్లారిటీ లేదు ఆడ, ఎందుకంటే వాళ్ళు అడిగింది స్టే అంటే మీరన్న స్టేటస్. ఇప్పుడు మీరు అన్నది మీరు చెప్పింది క్లారిటీ ఒకటేంది, సుప్రీంకోర్టు మొత్తం హైకోర్టు తీర్పు మీద స్టే వేరు, సిబిఐ విచారణ మీద తాత్కాలికంగా స్టే ఇచ్చింది, హైకోర్టు చెప్పింది కదా మొత్తం తీర్పు మీద సిబిఐకి ఏమని. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏముందంటే హైకోర్టే చెప్పింది సిబిఐకి ఏమని ఇవ్వచ్చు అని, దాని మీద స్టే ఇవ్వలేదు. ఇవ్వలేదు అన్నప్పుడు ఎంక్వైరీ మీద స్టే ఇచ్చింది. విచారణ మా పరిధిలో ఉంది కాబట్టి, మా పరిధిలో ఉంది కేసు అప్పటిదాకా విచారణ ఆపండి అని, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి విచారణ ఆపండి, విచారణ కొనసాగుతుంటే మేము చేసేది ఏముంది, రేపు పొద్దున సిబిఐ విచారణ అవసరం లేదు అన్న తర్వాత దానికి వాల్యూ ఉండదు కదా. అందుకని ఏం చేశారు, స్టే ఇస్తూ విచారణ 31కి వాయిదా వేశారు.
విచారణ 37కి వాయిదా చేశారు కానీ దీల వీళ్ళ యాక్షన్ మీద వాయిదా చేస్తుందంటే నాకు అవగాహన ఏంటంటే ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని మీద స్టే చేయమని గవర్నమెంట్ అనేది స్టే చేయనప్పుడు వేరే దాని మీద స్టే ఇది ఇచ్చడం ఏంది స్టేటస్ కో ఇవ్వడం ఏంది స్టేటస్ కో అంటే కేసు యథార్థది అంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమన్నట్టే అప్పటి వరకు డేట్ వరకు ఇస్తున్నామని చెప్పారు కానీ దాంట్లో ఆపమని చెప్పలే కదా రైట్ మీకున్న క్లారిటీ ఉండాలి అడ్వకేట్ గారు కాబట్టి చెప్పండి అంటే మీరు రామచంద్రరెడ్డి గారిని అడుగుతా ఎస్ రామచంద్రరెడ్డి గారు ఎస్ ఎస్ వినిపిస్తుంది శ్రీనివాస్ చెప్పండి మీకున్న అవగాహన ఏంటి వాళ్ళ సుప్రీంకోర్టు చేసిన తాత్కాలిక స్టే అనేటువంటిది అంటే విచారణ మీద స్టే తీర్పు మీద స్టే కాదు అనేది నాకున్న అవగాహన వాయిదా 37 అనేది జూలై 37 అనేది నాకున్నది కేసు వాయిదా పడ్డది కానీ దాని మీద స్టే ఇవ్వలేదు అయితే సుప్రీంకోర్టు దుష్యంత్ దావేని అడిగింది ఏమనంటే ఎవరు అడ్వకేటు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్న అడ్వకేటు అడిగితే ఏమి మీరు ఫైల్ని అప్పజెప్పిందా మరి ప్రభుత్వము అని అడిగితే లేదు అప్పజెప్పలేదు అన్నది అదేవిధంగా సిబిఐ కౌన్సిల్ని మహేష్ జత్మలాని అడిగింది తీసుకున్నారా అని తీసుకోలేదు అని చెప్పేసి వీళ్ళు అన్నారు అన్నప్పుడు మరి మీరు దీంట్లో ప్రొసీడ్ కాకుండా ఉంటారా మరి ప్రొసీడ్ అయితేనంటే నేను స్టే ఇస్తానని చెప్పేసి అనంటే లేదు మీరు చెప్పాను కదా ప్రొసీడ్ కామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది దానితోని అప్పటిదాకా ప్రొసీడ్ కావద్దు అని చెప్పేసి ఒక ఫైండింగ్ ఇచ్చేసుకుంటూ జూలై నెలకి దాన్ని అడ్జర్న్ చేసింది ఆ రోజున రెండు వైపుల నుంచి విన్న తర్వాత ఆర్డర్స్ పాస్ చేస్తుంది ఇప్పటిదాకా స్టే లేదు అదేవిధంగా సిబిఐ వాళ్ళు కూడా ముందలకు పోవటానికి కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ అంటే దే హ్యావ్ ఎష్యూర్డ్ దట్ దే విల్ నాట్ ప్రొసీడ్ విత్ అన్నట్లు భవిష్యత్తులో మేము దీన్ని ముందలకి తీసుకుపోమని చెప్పేసి సిబిఐ వాళ్ళు అక్కడ వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినట్లు అర్థం కాబట్టి ఆర్డర్ రాలేదు అట్ ది సేమ్ టైం సిబిఐ వాళ్ళు మాత్రం ముందలకు పోయే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు హైకోర్టు మన సుప్రీంకోర్టులో వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చెప్పారు మేము ముందలకి పోము ఫైల్ తీసుకోము ఇది ఎప్పుడైతే ఎట్లుందో అట్లనే ఉంటుంది అన్నట్లు వాళ్ళు చెప్పారు కాబట్టి స్టే ఇచ్చినట్లు కాకున్నప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు మాత్రము వాళ్ళు ఖచ్చితంగా కూడా కోర్టు మళ్ళీ కూడా దాన్ని ఏది మీరు యూ కెన్ ప్రొసీడ్ అన్నదాకా ఖచ్చితంగా పిటిషన్ని డిసైడ్ చేసేదాకా ఆగాల్సిందే జూలై నెల వరకు అయితే ఇక్కడ ఒక విషయం ఏంది ఓకే ఇది ఇది మీరు చెప్తున్న అదైనా కానీ క్లారిఫికేషన్ అదైనా రామచంద్రరెడ్డి గారు అదైనా కానీ 3 నెలల పాటు అనేది చాలా ఎక్కువ టైం అనిపించట్లేదా నా నేను ఆ తీర్పు చదవంగానే అదే అనుకున్నా అంటే ఆ న్యూస్ వినంగానే కానీ ఇక వాళ్ళు ఆడ కూర్చొని ధర్మప్రభువులు ఇచ్చినప్పుడు మనం ఇక దాని మీద అంటే అదే అదే ఇందాక కోటేశ్వరరావు గారు అన్నారు తీర్పుల మీదో లేదంటే తాత్కాలిక ఇంట్రీమ్ ఆర్డర్ల మీదో లేకుంటే తాత్కాలిక స్టేల మీదో కామెంట్ చేయొచ్చు కానీ న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కామెంట్ చేయకపోవచ్చు చేసే స్వేచ్ఛ మనకు ఉంది అనేటువంటి రాజకీయ విశ్లేషకుడు కోటేశ్వరరావు గారు అన్నారు బహుశా అది కరెక్టా కాదా సరే ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక విశ్లేషకులుగా ఏమైనా మాట్లాడగలుగుతారు నేను ఒక అడ్వకేట్గా నా పరిధులు నాకు ఉంటాయి ఎందుకనంటే ఐ హావ్ టు రెస్పెక్ట్ లా అండ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి డెఫినెట్గా నేను ఇంతకు మించి ఉండదు నాకు ఇబ్బందికరంగా ఉండొచ్చు వాళ్ళ యొక్క వ్యాఖ్యలు లేకుంటే వాళ్ళ యొక్క తీర్పులు ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ రాజకీయంగా మాట్లాడకండి ఈ కేసుని మలుపులు జరగటం 3 నెలల పాటు విచారణ బ్రేక్ పడ్డట్టా కాదా విచారణకి అనేది పోనీ అదే అంగీకరిస్తారు విచారణకి బ్రేక్ పట్టడం అనేటువంటిది అంటే ఈ కేసు ముందుకు పోకుండా ఉండటం అనేటువంటిది దీనికి రాజకీయ కోణము రాజకీయ చర్చ రాజకీయ అభిప్రాయాలు అవన్నీ ఉన్నాయా అంటే వీళ్ళ డీల్ని పర్ఫెక్ట్గా చేసుకోవడానికి సఫిషియంట్ టైం దొరికింది ఒక మాటలు చెప్పాలంటే ఎందుకంటే ఇద్దరి మధ్యన ఉన్నది ఒక పరస్పర అవగాహన ఆ అవగాహనలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని ఆర్బిట్రేషన్ చేసుకోమని పరోక్షంగా అక్కడ లిక్కర్ అవకాశం దొరికినట్టేనా ఎస్ 100% ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎస్ ఖచ్చితంగా మొన్న 16వ తారీఖుకి లిక్కర్ది ఉంది అయితే ఈ లిక్కర్ది మళ్ళీ కూడా అడ్జర్న్ కావడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది వాళ్ళకి అడ్జర్న్ చేసుకొని మళ్ళీ కూడా విచారణకు పిలిచే అధికారం ఉన్నది ఏది పిఎంఎల్ఏ యాక్ట్ కింద కానివ్వండి లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్కి కాబట్టి వాళ్ళకి ఎంతకాలం అయితే ఈ వ్యవహారము ముడి అంటే తెగదో ఒక కన్క్లూజన్కి రారో అప్పటిదాకా దే హ్యావ్ లిబర్టీ టు కాల్ దెమ్ రిపీటెడ్లీ ఓకే కాబట్టి దాని గురించి వరీ అయ్యేది ఏం లేదు అట్ ది సేమ్ టైం ఇది కూడా ఈ విధమైనటువంటి ఇచ్చిండ్రు కాబట్టి ఈ రేపు మార్నింగ్ వస్తానని చెప్పి ఇచ్చిండ్రు కాబట్టి ఈ ఇంత గ్యాప్ ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశము ఆ అవకాశాన్ని వాళ్ళు
వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. దౌర్భాగ్యం కోరుకోవట్లేదు కదా, వినియోగించుకోవాలని కోరుకున్నారా? ఇద్దరు మంచి అవకాశాన్ని వాడుకొని హాయిగా రాజకీయంగా ఆర్బిట్రేషన్ చేసుకోండి, చర్చలు జరిపి మంచిగా రెండు కేసుల్ని క్లోజ్ చేసుకోండి. అటు కవిత మీద ఇటు బిఎల్ సంతోష్ మీద రెండు కేసులు క్లోజ్ చేసుకోండి అన్న ఆశిస్తున్నారా? లేదు, ఒక్క విషయం చెప్తాను నేనండి. ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, సిట్టేమో రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ ఏమో కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అక్కడిస్తే వీళ్ళకి నష్టం జరుగుతుంది, ఇక్కడిస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది అని పరస్పరంగా ఉంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపోజల్ ఏం పెట్టిందంటే, ఓరి నాయన మీరు ఇద్దరు వద్దు, అక్కడ సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినట్లయితే ఇది రాజ్యాంగానికి భంగం కలిగిస్తున్నారు అని చెప్పేసి ఒకటి, లేకపోతే ఒక కాన్స్పరసీతోని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కాబట్టి ఇది. మరి మీరు చెప్తున్నది నిజమైపోతే దీన్ని ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించినట్లయితే బాగుంటుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మరి సిట్టింగ్ జడ్జికి ఇటు అటు కాకుండా ఒకవేళ దీనికి ఈ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసో, లేకుంటే సిట్టింగ్ జడ్జిని దీనికి అపాయింట్ చేసో ఈ విచారణ జరిపిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము భావిస్తున్నాం. రైట్, మీ దగ్గరకు వస్తే అజయ్ రెడ్డి గారు ఏంది మొత్తానికి రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు మంచి ఆర్బిట్రేషన్ చేసుకో వస్తున్నారు. రాజరెడ్డి గారు ఒక్క నిమిషం, అజయ్ రెడ్డి గారిని కూడా స్పందించాక మీరు స్పందించారు కానీ ఒక్క నిమిషం చెప్పండి. మీరు ఎంత ఇప్పుడు రామచంద్ర రాయుడు గారు చెప్పింది మేము కోర్టులో కూడా అదే చెప్పినాం, సిట్టింగ్ జడ్జితో వేయాలి నలుగురు ఎమ్మెల్యేలదని. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాను, సిబిఐకి ఏమని అడగలే మేము, సిట్టింగ్ జడ్జితో చేయించమని చెప్పి. మంచిదేదిగా మీకు సిట్టింగ్ జడ్జితో అయితే ఆర్బిట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు అయితే ఆర్బిట్రేషన్ చేసుకోవచ్చు అనేది. ఆర్బిట్రేషన్ మేము చిత్తశుద్ధి ఉన్నప్పుడు మా దగ్గర తప్పు లేనప్పుడు సిట్టింగ్ జడ్జి అని మేమే అడిగినాం, సిబిఐ అంటే డౌట్ పెడుతుర్రు ఇట్లా ఇదని. సిట్టు విచారణకు సహకరించాల్సింది కదా, మీ దగ్గర తప్పు లేనప్పుడు మీకు ఆ భయం లేనప్పుడు రామరెడ్డి గారు మరి మీరు సిట్టుకు సహకరించాల్సింది కదా, సిట్టుకు సహకరించకుండా మీరే కదా తప్పించుకొని తిరిగింది. శ్రీనివాస్ గారు ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేస్తాను, నేను మాట్లాడినాక మాట్లాడవాలి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషము. ఇప్పుడు రామరెడ్డి గారు అంటున్నారు మేము కూడా అదే అడిగినామని, మరి మీకు న్యాయస్థానం మీద మీకు నమ్మకం ఉంటే న్యాయస్థానం మీద సిట్టు మీద లేదు అంటున్నారు, ఇప్పుడు మీకు సిబిఐ మీద లేదు, వాళ్ళకి సిట్టు మీద లేదు. సిబిఐ మీద ఈడీ మీద నమ్మకం లేకున్నా మేము ఆ ప్రాసెస్ ప్రకారం జరగాల్సిన దానికి మేము భయపడకుండా విచారణకు హాజరవుతున్నాం. కానీ వాళ్ళు ఆ హాజరు కూడా కాలేదు కదా, ఆ సిట్టుకు భయపడే కదా మీరు కోర్టు నుంచి వెళ్ళి. ఫస్ట్ ఏమన్నారు, ముగ్గురు సాముల వ్యవహారం వచ్చినప్పుడు ఆ సాములకు సంబంధం మాకు సంబంధమే లేదని చెప్పినారు ఈ బీజేపీ నాయకులు. ఆ తర్వాత ఏమైంది, ఆడియో వీడియో మొత్తం లీక్ అయిపోయాక ఆ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ దాని మీద హైకోర్టుకు పోయి స్టే తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. మనం పత్రికల్లో చూసినాం, కోర్టులో కూడా చూసినాం వాళ్ళ పార్టీ నేత. అంటే మొత్తం దేశంలోనే ఒక చర్చాంచనీయమైన అంశం ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా దేశంలో కొనుగోలు వ్యవహారాన్ని మొత్తం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మన ఈ చర్చల్లో ఉన్న అనలిస్ట్ గారు, కోటేశ్వరరావు గారు కావచ్చు, రామచంద్రారెడ్డి కావచ్చు, రామరెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఇది జరిగిన కథలు ఒకసారి గమనించండి, ఈ యొక్క ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం జరిగిన కథలు దేశంలో ఎక్కడ కొనుగోలు వ్యవహారం నడుస్తలేదండి. భయపడ్డది మొత్తం ఎక్కడ పడితే అక్కడ, ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ఒక పగడ్బందిగా కేంద్రం చేస్తున్న అరాచకాలను బయట పెట్టడానికి చేసిన ఈ యొక్క వ్యవహారాన్ని ఇలా దేశం మొత్తం కూడా నివ్రవేయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా స్టెప్ ఎత్తలేరు. రెండవ అంశం ఏంటంటే, ఇవాళ మీరు సిట్టుకు సహకరించలేదు, ఇక్కడ హైకోర్టు నుంచి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు, కానీ మేము అట్లా కాదు కదా, ఇవాళ సిబిఐ అయినా ఈడీ అయినా మమ్మల్ని విచారణకు పిలిచినా ఎస్ సిబిఐకి భయపడ్డారు కదా, మీరు వాళ్ళ సిట్టుకు భయపడుతున్నారు, మీరు సిబిఐకి భయపడుతున్నారు. భయపడడం రాజకీయ కక్ష భయపడడం కాదు, దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇవాళ సిబిఐ అంటే ఎవరి అధీనంలో ఉంటుందండి సిబిఐ? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా. మరి ఆనాడు కాంగ్రెస్ ఒకసారి ఆలోచన చేయాలి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు సిబిఐని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇదే నరేంద్ర మోడీ గారు అన్నారు కదా. మరి ఇవాళ మీరు చేసే వ్యవహారం ఏంది, మీరు కూడా అదే చేస్తున్నారు. చీప్ సిబిఐ అనేది ఇలా తేలిపోయింది, చీప్ అంటే చీప్ అయిపోయింది అన్నట్టు. ఈ చీప్ అంటే సిహెచ్ఐఎఫ్ కాదు, సిసిసి చీప్ అన్నట్టుగా, అంటే చీప్ గా ఇలా సిబిఐ వ్యవహారం ఇలా దేశంలో నడిపిస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఇవాళ రామరెడ్డి గారు నేను చెప్పినాక మీరు చెప్పండి, ఇలా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, అంటే ఇవాళ రామచంద్రారెడ్డి గారు దానికి విశ్లేషణ చేసింది ఎట్లా అనే దాని విషయ అంశంలో, ఇలా స్టేటస్ కో ఇచ్చింది.
చెడెస్కో ఎందుకు ఇచ్చింది ఇవాళ సుప్రీంకోర్టు? ఎస్ డెఫినెట్లీ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాని మీద అన్ని ఆధారాలతో సహా ఉంది కదండి. న్యాయస్థానం ఎక్కడ తీర్పిస్తుందండి? దానికి కంపల్సరీ ఎవిడెన్స్ పెట్టాలి కదండి. ఆ ఎవిడెన్స్ బ్రహ్మాండమైన ఎవిడెన్స్ ఇవాళ బిఎల్ సంతోష్కు సంబంధించి. ఇవాళ మొత్తం కూడా బిఎల్ సంతోష్ కాదు, ఈ పేర్లు అత్తే ఇది మొత్తం కనుక విచారణ జరిగితే మా బట్టం మా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పి బీజేపీ నాయకులు దీన్ని సిబిఐకి అప్పగించడానికి హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకు పంపించుకున్నారు. ఇలా మేము అడిగే డిమాండ్ ఏంటంటే మేము ఎందుకు కొట్లాడుతున్నాం? ఇది దేశంలో జరుగుతున్న మొత్తం అవినీతి ఆరోపణలకు కొనుగోలు వ్యవహారానికి బీజేపీ కేరప్ అడ్రస్ గా ఉంది కాబట్టి దీంట్లో పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉంది. ఇలా బిఎల్ సంతోష్ కాదు, రేపు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టే భయపడి వాళ్ళు సిబిఐకి అప్పగించుకున్నారు. కాబట్టి అది బయటపడాలనే కదా మా డిమాండ్. అది అంతా బయటపడితే తేలిపోతుంది కదా, దొంగలు ఎవరు తేలిపోతుంది కదా. మేము అదే డిమాండ్ చేస్తున్నాం, అందుకనే కదా మీ స్టే అడిగేది, అందుకనే కదా సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకుంటుంది. మాట్లాడండి, సిట్టింగ్ జడ్జితో అడగొచ్చు కదా. మేము పోలే సుప్రీంకోర్టు, మీరు పోయిర్రు దౌర్భాగ్యం. హైకోర్టు వేరే వాళ్ళు, సుప్రీంకోర్టు అంటే మీరు పోయిర్రు, మేము పోలే. మీరు సిబిఐ వాళ్ళు రామచంద్రరెడ్డి గారు ఇద్దరు కలిసి ఇద్దరు అంగీకారం మాకు సిట్ అవుతూ సిబిఐ కేసుని త్వరితగతిగా నెల రోజుల్లోనూ రెండు నెలల్లోనూ పూర్తి చేయండి అని ఇద్దరు కలిసి ఒక కామన్ పిటిషన్ మాకు విల్లింగ్ ఉంది సిట్టింగ్ చేస్తారని మేము అడిగినామండి. రెండు ఇరు పార్టీలు ఇరు పార్టీలు అట్లా పిటిషన్ వేస్తే వేయచ్చా? ఎవరిని? నన్నే అడిగింది మీరు, మీరే అడ్వకేట్ మరి, అందుకనే ఉన్నదానిలో మీరే అయ్యా. ఓకే ఓకే, ఇప్పుడు ఒకటొక్కటే అండి, సి వీఆర్ నాట్ పార్టీ. ఆ కేసులో మేము పార్టీ కాదు, మీరు కాదు, కాకపోతే ఒక రాజకీయ పార్టీగా సలహా అడుగుతున్నా. ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో మాకు సిబిఐ వద్దని వాళ్ళు, సిట్ వద్దని వీళ్ళు అంటున్నారు కాబట్టి మీ మీద విశ్వాసం ఉంది. మీరు దీన్ని నెల రోజుల్లో విచారణ పూర్తి చేసి తప్పప్పులు తేల్చండి అని ఇద్దరు ఒక పిటిషన్ వేయొచ్చా కోర్టులో అంటున్నా? ఈ కేసు డెఫినెట్గా సుప్రీంకోర్టుకి మా విల్లింగ్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఇరు పక్షాలు కనుక చెప్పినట్టే సుప్రీంకోర్టు కూడా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఫిజిబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అప్రోపరియేట్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో జడ్జీలు పనిబాట్లు ఎక్కువ కూసోలేదు, వాళ్ళ పనులు వాళ్ళకి చాలా ఉంటాయి. మరి ఇది అంత గ్రావిటీ ఉన్నటువంటి కేసా? దీనికి సుప్రీంకోర్టుతో అవసరం ఉందా? జడ్జితోని దీన్ని ఎట్లా చేయాలి ఏం సంగతి కూడా సుప్రీంకోర్టు ఆలోచన చేస్తుంది. కాకపోతే ఏకాంగీకారానికి ఒక నిమిషం, లెట్ మీ స్పీక్. ఇప్పుడు ఏకాంగీకారం ఒకటి వచ్చిందనంటే కోర్టు కూడా ఈజీ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం కోర్టు యొక్క ఫిజిబిలిటీ, వాళ్ళకి ఉన్నటువంటి లభ్యతను కూడా చూస్తుంది ఏ విధంగా ఉన్నది ఏం సంగతి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, సి ఒక మాట, ఇక్కడ హైకోర్టు మొన్న సిబిఐకి ఇచ్చేటప్పుడు ఫైండింగ్ ఏం చేసిందనంటే, అరే మాకు పంపించడానికి ఈయన దగ్గర సీడీలు అడిగికెళ్ళి వచ్చినాయి, ఇక్కడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది అని అంటే, ఎంత ముఖ్యమంత్రి అయినా కానీ సిట్ చేసే పనులలో కాన్ఫిడెన్షియాలిటీ కూడా ఉండాలి కదా. ఇక ముఖ్యమంత్రికి సిట్కి రెండింటికి తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటేనని చెప్పేసి ఇక్కడ న్యాయం జరగదన్నటువంటి ఉద్దేశంతో సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. మరి ఇంత స్పెసిఫిక్గా అర్థం అయింది అంటే ఇండైరెక్ట్గా ఈ సిట్ మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చినట్లే కనిపిస్తుంది. ఈ సందర్భంలో సరే సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మరి ఇరు పక్షాలని వినటానికి మరి ఇంత టైం ఎందుకు తీసుకుందో కానీ మాకైతే అర్థం కావటం లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా సిబిఐ సిట్ కాకుండా సుప్రీంకోర్టు విజ్ఞతతో వ్యవహరించి కొంచెం ఓపికగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించినట్లయితే ఖచ్చితంగా దోషులు బయటకు వస్తారు. దీనికి బీజేపీ వాళ్ళు ఏదో పై పైకి అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు అనలేదు, కానీ ఇద్దరు కూడా ఒప్పుకోరు సిట్టింగ్ జడ్జి అంటే. మేమేదో బలంగా నమ్ముతున్నాం, వీఆర్ డిమాండింగ్ సుప్రీంకోర్టు సుమోటోగా ఒక సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరిపిస్తే. ఇప్పుడు చెప్పడం కాదు, సరే ఓకే ఓకే, ఒకవేళ ఆ విధంగా చేశాను కాబట్టి ఓకే, లెట్స్ హోప్ మేము కూడా మీరు చెప్పిన విధంగానే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపినట్లయితే నిష్పక్షపాతంగా ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా పని చేయమని చెప్పేసి పబ్లిక్ భావించే విధంగా ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. రామిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారిని అడగండి, మేము రెడీగా ఉన్నాం, హైకోర్టులో వేసినాము, సిట్టింగ్ జడ్జితో జరపమని సిబిఐ వద్దు
ఏసీబీ ఏసీబీది అయితే వాళ్ళ సిట్ అయితే వాళ్ళకి తెలుసు మనకు సిట్ దాని మీద తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని సిట్లలో ఏం రిపోర్ట్ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ ఏం రిపోర్ట్ వచ్చింది డ్రగ్స్ దాంట్లో ఆ దాంట్లో వేసిన సిట్లలో ఏమొచ్చింది అనేది అందరికి తెలిసింది ఎందుకంటే ఒక్కటి కాదు ఇప్పటికి వేసిన సిట్లన్నీ నయీం కేస్ సిట్ ఏమైందో తెలుసు అందరు మళ్ళీ డ్యూటీలకు ఎక్కేసారు మళ్ళీ ప్రమోషన్లు వచ్చినాయి వీళ్ళకి తాబేదారులకు ఏడాడ పనిచేస్తున్నారు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి అందుకోసం వీళ్ళ సిట్లు అన్నిట్లది ఒక్క సిట్టుది ఓటుకు నోటు కేసు కాని నుంచి మొదలు పెడితే వేసిన ప్రతి సిట్టుది ఒక్క రిపోర్ట్ ఉందా అందుకోసం మేము అడిగింది ఒకటే నిష్పక్షపాతంగా మేము తప్పు చేయలేదు కాబట్టి సిట్టింగ్తోటి అయినా ఏమని చెప్పినాం అడిగినాం రిటర్న్ లేచినాం హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీని ఏమనండి రామరెడ్డి గారు సమాధానం చెప్పాలి దేశవ్యాప్తంగా దాదాపుగా 5,000 కేసులు బుక్ చేస్తే సిబిఐలో 23 కేసులు మాత్రమే దానికి రుజువైనాయి అని చెప్పి సాక్ష్యాలు ఉన్నాయి మొత్తం ఇవాళ నిన్నగాక మొన్ననే సిబిఐ సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాని అనటైనే మా మీద బాగా ఒత్తిడి జరుగుతూ ఉన్నది నేను రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేసిండు మీరు దానికి సమాధానం చెప్పండి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిబిఐ ఆఫీసులో ఈడీ ఆఫీసులో ఒక రానా అనే వ్యక్తి నాకు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నా నా మీద ఒత్తిడి ఉన్నది మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తే నేను చేయలేను మీరు అబద్ధాన్ని నిజం చేయాలని నిజాన్ని అబద్ధం చేయాలంటే నా వల్ల కాదని చెప్పి రానా అనే వ్యక్తి నిన్నగాక మొన్ననే కదా రాజీనామా చేసింది ఈడీకి ఈడీలో ఉన్న అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు మీద బాధ ఎవరు తప్పన్నట్టు దీన్ని లెక్క ఎవరు ఫేక్ పెడుతున్నా ఉన్నారు ఫేక్ ఎక్కడ జరిగింది రాష్ట్రంలో ఉన్న సిట్ జరుగుతున్నదా ఫేకు సెంట్రల్ లో ఉన్న సిబిఐలో జరుగుతున్నదా ఈడీలో జరుగుతున్నదా చూస్తలేవా రాష్ట్రంలో దేశంలో ఎన్ని చూడలేదు రామరెడ్డి గారు కేసులు రాష్ట్రంలో దేశంలో పక్క రాష్ట్రంలో ఉన్న సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ ఆయన మీద ఈడీ దాడులు జరిగితే చర్యలు తీసుకున్నారా మీ పార్టీలకు వచ్చినాక కాశీయకండ కప్పినాక పునీతులు అయిపోయినరు వాషింగ్ పౌడర్ నిర్మా ఇట్లా ఒక పక్క రాష్ట్రమే కాదు ఇలా పశ్చిమ బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు ఒరిస్సా కావచ్చు చాలా రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కావచ్చు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఇవన్నీ మనం చూస్తలేమా దేశంలో ఏం జరుగుతుంది ఇది ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సిబిఐ ఈడీ దాడులన్నీ కూడా కక్షపూరితంగా మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీని అక్కడించండి ఆ రాష్ట్రంలో దాన్ని కొట్టేయాలని ఒక ఉద్దేశంతో బదనం చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న ఆ చర్యలు తప్పితే ఇది నిజంగా కూడా వాస్తవంగా కూడా వారి పైన ఆరోపణలు నిజం కాదని తెలుస్తా ఉన్నది కదా రామరెడ్డి గారు మాట్లాడండి రామరెడ్డి గారు ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడే కంటే మొదలు ఒప్పుకుంటున్నారా రేపు పొద్దున మీ అడ్వకేట్ తోటి ఏపిస్తావా ఇప్పుడు సిట్టింగ్ జడ్జికి ఒప్పుకుంటా మాట్లాడదాం డెఫినెట్గా రామరెడ్డి గారు దాని మీద మాట్లాడదాం ఇంకో నేను డిసైడ్ చేస్తే అయ్యేది కాదు మీ పెద్ద అధినేత బిఎల్ సంతోష్ గారు దాంట్లో ఉన్నారు మీరు చెప్తాను రాష్ట్ర నాయకత్వం చెప్తే ఇదే పద్ధతిలో ఆ కేంద్ర నాయకత్వం లేదనేది మనకు తెలిసిపోయింది కదా ఆ యొక్క సాముల వ్యవహారంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మీ పాత్ర జీరో అని చెప్పి వాళ్ళే చెప్పినారు అక్కడ మీ బండి సంజయ్ కావచ్చు రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు వాళ్ళది ఏం నడవది మాదే నడుతుందని స్వయంగా స్వాములే చెప్పారు కాబట్టి మీరో నేనో డిసైడ్ చేస్తే కాదు కాబట్టి సెంట్రల్ లో ఉన్న డిసైడ్ చేయాలి అది తప్పకుండా దాని మీద మాట్లాడదు ప్రత్యేకంగా మీరు సెంట్రల్ కాబట్టి చెప్తా ఉన్నాను రామరెడ్డి గారు లేలే నిన్నటికి వీళ్ళు చెప్పేది వాళ్ళకి స్వామీలు చెప్పినట్టు మీ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు మా వాడు అన్ని అబద్ధాలు మాట్లాడతాడు దొంగ అని అవన్నీ కాదు కదా అవన్నీ కాదు ఏది బయట పడ్డది బయట పడ్డది ఏం బయట పడ్డది సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయి తలకాయ కొట్టుకుంటున్నాడు ఎవరు సిట్టు విచారణ మీ పార్టీ నాయకులు ఆ తర్వాత డైరెక్ట్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు హైకోర్టు నుంచి తీసుకురావడానికి కోటేశ్వర గారు ఈ ఎపిసోడ్ ఎట్లా ఇప్పుడు ఇంతకి ఒక ఇద్దరికి రెండు వ్యవస్థల మీద నమ్మకం లేదు రెండు వ్యవస్థలు కూడా కేంద్ర జడ్జి రామచంద్రారెడ్డి అదే అంటున్నారు పిటిషన్ వేస్తే
ఉంటది ఆ రకంగా టైం బాండ్ కూడా పెట్టండి. ఇటువంటి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వీళ్ళందరూ టైం బాండ్ పెట్టి చేయాలి. ఇటువంటి కేసులు అనేవి డిలే అనేటువంటిది ఎప్పటికీ మంచిది కాదు అనేది కోటీశ్వరారు సిట్టింగ్ జడ్జి తోటి మేము విచారణ అడిగాము అని చెప్పేసి రామిరెడ్డి గారు అంటున్నారు. అది జరగలేదు అంటే తిరస్కరించినట్లే కదా. నాకు తెలిసినంత వరకు ఇంతకంటే పెద్ద కుంభకోణం సంబంధించి కూడా సిట్టింగ్ జడ్జి అన్న సిట్టింగ్ జడ్జి అది ఒప్పుకోలేదు రెండు అడిగితే హైకోర్టు సిబిఐకి ఇచ్చింది. ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు కదా. అందుకని మరి అడిగింది మేము అడుగుతాం మేము అడుగుతాం. దానివల్ల ఉపయోగం లేదు. ఇంతవరకు అదే చెప్పబోతున్నా. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఒక సిట్టింగ్ జడ్జి హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో కానీ జరిపినటువంటి విచారణలు ఎన్ని ఉన్నాయో ఒకసారి రామిరెడ్డి గారిని తెలుసుకోమనండి. ఎందుకంటే ఇవాళ కోర్టుల్లో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు జనాలకి ఖాళీ లేకుండా మొత్తం ఉండాల్సిన సంఖ్యలో లేరు అనేటువంటి ఒకటైతే, రెండోది ఇటువంటి కేసుల్లో వచ్చిందేనండి మీకే తెలుసు అంటే ఎట్లా తెలిసి పేపర్లు ఫుల్ ఫిలప్ అయిపోయినాయని మొత్తం ఫిలప్ అయిపోయింది. అయితే మంచిదేలేండి మంచిదే మంచి పని చేస్తున్నారు మీకు అభినందనలు. వచ్చింది వచ్చింది పేపర్ లో కూడా నేను కూడా చూసాను చాలా ఖాళీలు ఉన్నాయి హైకోర్టులోను లేకపోతే ఇంకా అని అది కాదు పాయింట్. ఇక్కడ సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలతోటి అటువంటి డిమాండ్ ని గనక ఒకసారి కోర్టు ఒక కేసులో ఆమోదిస్తే మొత్తం ఒక కొత్త మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి కేసులన్నింటికి నిజానికి అవసరం లేదు. నిజానికి చిత్తశుద్ధితోటి విచారణకు ఎవరు హాజరైనా కానీ లేదా ఈ కోర్టులో న్యాయం చేయట్లేదనే కదా దాని అర్థం. దాని అర్థం ఏంటి ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదని ఈ ప్రక్రియ మీద మాకు నమ్మకం లేదని ఆ విధమైనటువంటి డిమాండ్ ముందుకు తీసుకురావటువంటి అయితే రాజకీయ పార్టీలు సహజంగానే ఇటువంటి సందర్భాల్లో అన్ని పార్టీలు దాదాపు అన్ని పార్టీలు అటువంటి డిమాండ్ కోరిన మాట వాస్తవమే కానీ ఎక్కడా అమలు జరగలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ మేము ఈ ఎమ్మెల్యేల కేసుల గురించి అడుగుతున్నాం అన్నారు. మొత్తం దేశంలో దేశం మొత్తాన్ని ప్రపంచాన్ని ఊపేసినటువంటి అదానీ కేసు మీద మీ స్టాండ్ ఏమిటి? ఒక సిట్టింగ్ జడ్జితో కానివ్వండి లేదా జేపీసీతో కానివ్వండి లేదా రిటైర్డ్ జడ్జితో కానీ విచారించడానికే మీరు అసలు అంగీకరించలేదు కదా. పార్లమెంట్ లో దాని ప్రస్తావన తేలేదు కదా. దీంతో పోలిస్తే మీరు ఎట్లుంటదంటే తోక పట్టుకొని సన్నం ఉంటది అది చెప్పకండి. మీరు ఎక్కడ తీసుకపోయినా కమ్యూనిస్ట్ ఆలోచన మనం మాట్లాడుతున్నది ఈ కేసు గురించి. దాని సెబీ ఉంది కమిటీ సుప్రీంకోర్టు దానితోటి నడుస్తుంది. కోటేశ్వరరావు గారు మీరు కమ్యూనిస్టులు చెప్పేదే కట్టుకుంటది తోక పట్టుకొని ఏను కానీ సన్నం ఉంటది అని చెప్తారు. మీరు తీసుకొచ్చి బీజేపీ మీరు ఆ సబ్జెక్టు ఎందుకు డిబేట్ చేస్తారు మాట్లాడి దీని గురించి మాట్లాడండి. దాని మీద మాట్లాడతాడు మాట్లాడతాము మిగతా కేసుల్లో అసలు విచారణకే ఒప్పుకోవట్లేదు కదా. మీదేం ప్రజాస్వామ్యం అది సపరేట్ అని వాదిద్దాం. రామిరెడ్డి గారు అక్కడ ఆయన ఏం పాటిస్తున్నా ఏంటి మీరు మా మీది పిడివాదం మీది మతవాదం అని కోటేశ్వరరావు గారు మీది కమ్యూనిస్టులను మీరు అది కాదు కదా. ఇప్పుడు ఈ కేసు విషయంలో అవసరం లేదు ఆ కేసులో విచారణ చేస్తామని చెప్పండి. దాని గురించి అంత బాగుంటుంది మనం ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అట్లుంటే ఎక్కువ ఉపయోగం మీకే ఉపయోగం ఇంపార్టెంట్ కాదు. అడిగిన దాంట్లో లాజిక్ ఉందా లేదా దానికి దీన్ని ముడిపెట్టదు అది వేరే చర్చ వేరే చర్చ అని చెప్పండి. తప్పుడు కాదు మనం మాట్లాడుతున్నది ఎమ్మెల్యేలకి మీరు రామిరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారు ఒక రిక్వెస్ట్ దయచేసి మధ్యలో
మధ్యన ఇంటర్ఫియర్ కాకండి, దయచేసి మధ్యన ఇంటర్ఫియర్ కాకండి. నేను మాట్లాడదు ఒక్క నిమిషం రెండు నిమిషాలు. రామచంద్రుడు గారు రిక్వెస్ట్ యూ ఇక్కడ. ఎస్, ఇక్కడ టీఆర్ఎస్ అండ్ బీజేపీ విలువైన సమయం ఈ రోజున ఒక్క ముక్కల సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఈ రోజున మనం గంట సేపు చర్చించుకునే విధంగా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకంలోని భాగం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, అదేవిధంగా మా టీపీసీ మా ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా యాత్ర చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నారు. వాటి గురించి చర్చకు రాకుండా చేయడానికి చేస్తారు. ఒక రోజున లిక్కర్ స్కామ్ అంటారు, ఇంకో రోజున సుప్రీంకోర్టు అంటారు, ఇంకో రోజు ఇంకొకటి అంటారు. కానీ ఈ బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కేవలం వాళ్ళిద్దరు దోబుచ్చులాటతో ఉన్నటువంటి పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళొక కుటిల యత్నం తప్పితే వేరేది కాదు. ఈరోజు అడుగుతున్నాం, ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తున్నాం మేము ఈ రోజున హాస్య హాత్ జోడో యాత్రలో, అదేవిధంగా ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నాం, రాష్ట్రం ఉన్నటువంటి అప్పుల గురించి, రైతుల గురించి, ఇక్కడ విషయం ఏంటంటే నవంబర్ 15న ఈ విచారణని సిట్ నుంచి సిబిఐకి పోవాలని చెప్పేసి అడిగితే ఆ రోజున హైకోర్టు ఏది ఏం చేసింది, మళ్ళీ ఫ్రెష్ ప్రూఫ్ చేయాలని చెప్పేసి చెప్పారు. తర్వాత నవంబర్ 25 రోజున బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేయకుండా నోటీస్ని స్టాండ్ బై ఉండేటట్లు చేయమని చెప్పేసి క్వాష్ చేయమని క్వాష్ పిటిషన్ వేసారు. అక్కడ స్టే వచ్చేసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఒకవైపున బీజేపీ వాళ్ళు ఇందులో మా పాత్ర లేదు, ఆ స్వాములెవరో మాకు తెలియదు అని అనుకుంటేనే, ఇంకోవైపున సంతోష్ అనేటువంటి వ్యక్తిని విచారణకి హాజరు కాకుండా మళ్ళీ అక్కడ ముఖం చాటేస్తున్నారు. అంటే నిజంగానే వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉండి వీళ్ళ ప్రమేయం లేకపోతే అక్కడ సంతోష్కి బిఎల్ సంతోష్కి చేసుకోవాల్సిన అంటే బిఎల్ సంతోష్కి స్టే క్వాష్ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఏంది? రెండవది, ముఖ్యమంత్రి గారు అక్కడ నిజంగానే అవంత జరిగిందంటే ఏది, వాళ్ళ రోహిత్ రెడ్డి కానీ మిగిలిన వ్యక్తులందరూ కానీ అక్కడ నిజంగానే అమ్ముడు పోవటానికి ఏదో డీల్ కుదుర్చుకుంటున్నట్టు ప్రాపర్గా చేసి దొంగల్ని పట్టియాలి. అక్కడ కూడా మమ అనిపించే విధంగా సరైనటువంటి ఆధారాలు లేకుండా ప్రాసిక్యూషన్ డిఫెక్టివ్ ఉండే విధంగా వ్యవహరించారు. చివరికి వస్తే ఇటు కోర్టుల టైం వేస్టు, ప్రజల టైం వేస్టు, అధికారుల టైం వేస్టు, చిట్ట చివరికి ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు. అక్కడ లిక్కర్ స్కామ్ ఆఫ్, ఇక్కడ ఫామ్ హౌస్ స్కామ్ ఆఫ్ అన్న విధంగా చేస్తున్నారు. అంటే ఈ వ్యవహార శైలిని ఏమంటారంటే తెలంగాణ ప్రజలకి రెండు పార్టీలు కూడా ఘోరాతి ఘోరంగా కూడా నష్టం చేకూరుస్తున్నాయి. వీళ్ళ యొక్క దోబుచ్చులాటతోని ప్రజానీకానికి ధనపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉద్యోగుల పరంగా అధికార పరంగా కానివ్వండి, చిట్ట చివరికి టైంను కూడా వేస్ట్ చేసుకుంటూ కూడా వేరే సమస్యలు బయటకు రాకుండా మాలాంటి ప్రతిపక్షం వాళ్ళు ప్రజల దగ్గరికి పోయి బయటకు తీసుకురావాల్సుకుంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితోని విచారణ జరగాలని రెండు పార్టీలు కూడా సుప్రీంకోర్టులో ఒక సుప్రీంకోర్టుని ప్రాధాయపడినట్లయితే ఖచ్చితంగా కూడా ఏదో ఒక విధంగా, ఇందాక కోటేశ్వర గారు చెప్పారు రామచంద్రరెడ్డి గారు సుప్రీంకోర్టు గారికి ఇట్లాంటి వాటి మీద పిటిషన్ వేసి ఇట్లాంటి వాటి మీద ఉంటే వాళ్ళ సమయం కావచ్చు, లేకుంటే రేపొద్దున రానున్న రోజులే ప్రతివాడు సుప్రీంకోర్టు విచారణ కావాలి, సిట్టింగ్ జడ్జి విచారణ కావాలి అనేటువంటి డిమాండ్ ముందుకొస్తే అది సాధ్యం కాని అంశంగా ఉంటుంది. కాబట్టి ఇది సాధ్యం కాని డిమాండ్ను ముందుకు తీసుకురావడం అనేది కూడా అది నిరుపయోగమైనటువంటిది. వ్యవస్థల్ని నమ్మాలి, వ్యవస్థల్ని ఇండిపెండెంట్గా యాక్ట్ చేయించాలి. కేంద్రంలో ఉన్నవాళ్ళైనా రాష్ట్రంలో ఉన్నవాళ్ళైనా వ్యవస్థల మీద విశ్వాసం కలిగించి వాళ్ళు స్వతంత్రంగా విచారించే విధంగా యాక్ట్ చేసే విధంగా జోక్యం లేకుండా ఉండాలి తప్ప అవి మీద అవిశ్వాసం కోల్పోయి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉందంటే రేపు న్యాయ వ్యవస్థ మీద కూడా విశ్వాసం కోల్పోయాక ఇంకెవరిని అడగాలి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా? పీపీ గారు మీరు చెప్పిన దానికి చెప్తున్నాను నేను. ఐ విల్ యాడ్, ఇక్కడ ఏంటంటే విషయము, ఇది రాజ్యాల్ని కూల్చటము అంటే రాజద్రోహం లాంటి అంశము. ఇక్కడ ఒక్క దగ్గర కాదు, బీజేపీ ప్రభుత్వం శుద్ధపూస కాదు, కర్ణాటకలో ఏం చేసింది, మహారాష్ట్రలో ఏం చేసింది, మన ఈస్టర్న్ స్టేట్స్లో ఏం చేసింది, గోవాలో ఏం చేసింది, ఢిల్లీలో ఏ ప్రయత్నాలు చేసింది, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఒక ప్రామాణికమైనటువంటి తీర్పు రావడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే రామచంద్రరెడ్డి గారు చెప్పింది పర్టికులర్ కేసు. ఒకసారి కోటేశ్వర గారు అంటే ఒక పర్టికులర్ కేసు కాబట్టి ఇట్లాంటి కేసులు విచారించి ఒక రూలింగ్ లాంటిదో లేకుంటే ఒక తీర్పు అది దేశం మొత్తం చట్టం
గతంలో సుప్రీంకోర్టు ఓటండి, చట్టాలు లేని వాటిలో మేము ఇచ్చే తీర్పే చట్టం అనే పద్ధతిలో ఎన్నికల కమిషన్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అట్లాగే ఇటువంటి రిఫార్మ్స్ రావాలి, రిఫార్మ్స్ రావాలన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది, దానికి సవరణలు వచ్చినాయి. అయినా కానీ అంటారు కదా అందరూ సహకారులు, కానీ రొయ్యల పొట్టలో రొయ్యలు మాయమైన టైపులో అందరూ చట్టాన్ని గౌరవించే వాళ్ళే, అందరూ పార్టీ ఫిరాయింపులు చేసేవాళ్ళే. ఒకళ్ళేమో రాజీనామా చేసి మా పార్టీలో చేరారంటారు, ఒకళ్ళేమో 2/3 మెజార్టీ ప్రకారం చేరారు. అది చట్టబద్ధమే? రాజీనామా చేసి పార్టీలో చేరటమో చట్టబద్ధమే? ఇక పార్టీ ఫిరాయింపుల చట్టం ఏంటి? కాబట్టి ఇటువంటి కేసుల విషయంలో చర్చ జరిగితే బాగుంటుంది. అందుకనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరగాలనేది మా వాదన అని రామచంద్రారెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు కోడి సార్? ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఆయన అభిప్రాయం ఏం చెప్పారు? సరే, ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఇప్పుడు అంటే ప్రజా ప్రయోజనం కింద కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు రేపు 15 July ఇంప్లీట్ కావచ్చు. ఇదే డిమాండ్ తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారం దీన్ని కలిపి చేయాలని ఇప్పటికే ఒక కేసులు ఇవ్వటం, పిటిషన్ ఇవ్వటం చేశారు. అది వేరు, దాన్ని కూడా విచారించమని అడగటం తప్పులేదు, విచారించాలి. దాన్నే కాదు, మొత్తం దేశంలో రామచంద్రారెడ్డి గారు చెప్పిన లిస్ట్ అంతా కూడా విచారించాల్సిందే, అందులో సందేహం లేదు. నేనేమంటున్నా అంటే ఈ పర్టికులర్ కేసులో కూడా ఈ సుప్రీంకోర్టు అనేటువంటి యాంగిల్ ని ఒక అడగండి. ఇప్పుడు అడగటానికి పిసినార్థనం ఎందుకు మనకి? ఇప్పుడు అడగటానికి పిసినార్థనం అవసరం లేదు కదా. లేదు, ఇప్పుడు రామరెడ్డి గారిని ఆయన కూడా వేయమనండి సుప్రీంకోర్టులో, ఇద్దరు కలిసి చేస్తే ఉపయోగం ఉంటుందని. బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటే బీజేపీ ఒప్పుకుంటుంది. ఇద్దరం కలిసి అక్కర్లేదు, విడివిడిగానే వేయమనండి. నిజానికి చిత్తశుద్ధి, అంత చిత్తశుద్ధి రామరెడ్డి గారిలో ఉంటే, బీజేపీలో ఉంటే సుప్రీంకోర్టును అడగమనండి. ఇప్పుడే మించుకోలేదు, హైకోర్టులోనే ఇచ్చినాం రిటర్న్ పిటిషన్. అడగటం కాదండి, చర్చలో అడగటం కాదండి, హైకోర్టులో మీరు చెప్పింది తిరస్కరించారు. మీరు చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళండి, జడ్జి తోటి ఇవాళ ఇక్కడ నిష్పక్షపాతంగా సిట్టు విచారణ చేస్తుందని నమ్మే ఇక్కడ సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. నమ్మకం ఏర్పడతలేదా అండి? అంటే దీంట్లో కొంత న్యాయం ఉన్నదనే కదా సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. కాబట్టి ఇవాళ రామరెడ్డి గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా తప్పనిసరిగా ఇలా న్యాయం అనేది డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పటికీ ఒక వాక్యం చెప్తారు, దేశం కోసం ధర్మం కోసం మాట్లాడతామని చెప్పి రామరెడ్డి గారు పార్టీ చాలా మంది చెప్తారు. కానీ దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు ఎక్కడ ఫైట్ చేస్తున్నారండి? ఎక్కడ దాన్ని కట్టుబడి ఉంటారు? ఎక్కడ లేదు కదా. ఇలా డెఫినెట్గా రామరెడ్డి గారు నేను మాట్లాడాక మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. సిట్టు నిష్పక్షపాతంగా చేస్తుంది కాబట్టే దీంట్లో ఆధారాలతో సహా ఇలా ఇక్కడ సిట్టులో ఉన్నాయి కాబట్టే సుప్రీంకోర్టు నివేదిస్తే సుప్రీంకోర్టు దీని స్టేటస్ కో ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎందుకు, హైకోర్టు ఎందుకండి? మీరు దీనికి మళ్ళీ జడ్జిలతో సంబంధం ఏందండి? ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి ఒప్పుకున్నట్టే కదా. ఒక రకంగా ఇలా సిట్ ఏదైతే విచారణ చేస్తా ఉన్నదో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అట్లనుకున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాలంటే వ్యతిరేకించింది కదా, హైకోర్టు మీద స్టే ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు దీని కేసు వివరాలు పూర్వపరాలు మొత్తం కూడా విచారిస్తుంది కావచ్చు, అందుకనే దీనికి ఒక 3 నెలల టైం అడిగింది కావచ్చు సుప్రీంకోర్టు, అందుకనే స్టేటస్ కో ఇచ్చింది. స్టేటస్ కో ఇచ్చింది దానికి ఇప్పుడు స్టే ఇవ్వడం వేరు, స్టేటస్ కో ఇవ్వడం వేరు, అందుకనే స్టేటస్ కో ఇవ్వచ్చు. దీని మొత్తం కూడా పూర్వపరాలంతా పరిశీలించి ఈ కేసు మీద నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు, ఎందుకంటే దీంట్లో అనేక మంది టైం తీసుకోవడం కోసం, స్టడీ చేయడం కోసం, లేకుంటే ఆర్బిట్రేషన్ అది మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక న్యాయస్థానం మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా మనం తప్పనిసరిగా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మనం నమ్మాలి. కాబట్టి డెఫినెట్గా దీని కేసు మొత్తం కూడా విచారించడానికి అందుకనే 31 వరకు స్టేటస్ కో ఇచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. డెఫినెట్గా మీకేదో అడ్వాంటేజే కదా ఇది, మీకైతే అడ్వాంటేజ్ అడ్వాంటేజా ఇంకెవరికి? మేము ఎక్కడ కూడా భయపడతలేమండి, దేనికైనా భయపడేది లేదు. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీగా ఇలా బీజేపీ చేస్తున్న అనేక అరాచకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ఇలా ప్రజల ప్రజాకోటు ముందు కూడా వాళ్ళు దోషులుగా నిలబడ్డారు. ఇవాళ ప్రజాకోటు ముందు బీజేపీ నాయకులు దోషులుగా నిలబడ్డారు. కానీ ఇవాళ మేము ప్రజాకోట్లో గెలవగలుగుతా ఉన్నాం, ప్రజాకోట్లో మాకు న్యాయం మా పక్కన ఉందని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ఇలా హైకోర్టు సుప్రీంకోర్టు రేపు ఏ తీర్పు ఇచ్చినా ఇలా చివరిగా తుదిగా ఇవ్వాల్సింది ప్రజలు. ఆ ప్రజలు డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. రామరెడ్డి గారు మాట్లాడారు.
వారి ప్రజలు వారి వైపే ఉన్నట మా వైపు లేకనే మేము అధికారం వాళ్ళు ఉన్నామంట ఆయన చెప్పింది. మీరైనా ప్రజలు తీర్పిస్తేనే ఉంటాం. అది మీ ఒక్కరేదో మేము ఇచ్చింది కూడా 350 సీట్లు మాకు అందుకోసమే ఇచ్చారు మీలాంటి అవినీతి పరులను అంతు చూడమని. అయిన తర్వాత ఒకటి ఇవాళ రామచంద్ర అడ్డన్ ఒకటి మంచి మాట చెప్పిండు నాకు, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఏ సిట్టులు ఏమైతే అని ఓటుకు నోటు కేసులో ఆ కేసును ఎందుకు పక్కన పెట్టారు వీళ్ళు? అది కూడా సుప్రీంకోర్టులో ఉంది, అది కూడా సుప్రీంకోర్టులో ఉంది. రామరెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పేది అంటే మీకు గుర్తు చేస్తున్నా అది కూడా సుప్రీంకోర్టులో ఉంది అంటున్నా అంతే. నేనేమ సుప్రీంకోర్టులో ఉంటుంది, అది బెంచ్ మీదకి రాదు. చాలా వరకు ఉంటాయి సుప్రీంకోర్టులు ఉంటాయి. ఈయన యాక్షన్ తీసుకోవచ్చు కదా, దీని మీదనే టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరని కంప్లైంట్ ఇవ్వాలే కదా హైకో. అది చేయడు ఎందుకంటే ఈయన నోట్లో ఈయన పాటు పడుతుంది ఆయన పాటు పడుతుంది ఇద్దరు సపరేట్ కూర్చున్నారు. ఇప్పుడు సేమ్ జరుగుతుందని కేసీఆర్ లేలే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చెయ్యొద్దు. ఆయన ఎందుకు బా ఇది అవుతున్నాడు, సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు తప్పలేదు, కానీ సీఎం ఇన్వెస్టిగేషన్ చేసిండు. ఆ రికార్డులు ఇచ్చిందంతా సీఎం ఇచ్చిండు. వాళ్ళ అడ్వకేట్ జనరల్ పోయి సారీ చెప్పుకున్నాడు, తప్పైందని చెప్పుకున్నారు. ఇంకా కూడా మేము కింద పడ్డా కానీ కాలు మీదికి లేపి చూడని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటే మేమేం చేయలేము. ఓటుకు రేటు వీడియో చూసినాం కదా, అదే అంటలేదు మీది అదే మీ కేసీఆర్ తయారు చేసిన అన్ని వీడియోలు వస్తాయి. మీ కేసీఆర్ అన్ని వీడియోలు తయారు చేసిండే కదా మీరు భయపడారు. బీజేపీ చిట్టా అంతా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నది కేసీఆర్ గారు. వారి శుద్ధులు మీరు తెలుసు అన్నట్టుంది. మీ చిట్టా అంతా వాళ్ళ దగ్గర, వారి చిట్టా అంతా మీ దగ్గర. పాత రోజుల్లో అనేది వాళ్ళ దగ్గర చిట్టా ఏందండి, వారికి తెలియదు. ఇప్పుడు కుక్కలు లెక్క సిబిఐ కాదు బీఆర్ఎస్ చిట్టా సిబిఐ దగ్గర బీజేపీ చిట్టా వ్యక్తుల మీద బీజేపీ చిట్టా సిటీ సిటీ దగ్గర వ్యవహారాన్ని మొత్తం వాళ్ళ మీదకి పంపించి వాళ్ళని మొత్తం కూడా తొక్కి పెట్టాలి. టైం అయిపోయింది క్లోజ్ చేయండి. ఏమైందో చెప్పు సిట్టు, నీ సిట్టులు ఏంటి? సిట్టే ఎప్పుడు అది స్టాండ్ కమ్మని అడుగుతున్నావు, ఎప్పుడు స్టాండ్ అవుతుంది? స్టాండ్ లా ఉన్నది కాబట్టి స్టాండ్ లా ఉన్నది కాబట్టి ఒక్క నిమిషం. మీ సిట్ అనేది ఒక నిమిషం రామరెడ్డి గారు, ఒక్క నిమిషం రామచంద్రరెడ్డి గారు. 100 కోట్ల రూపాయలు రికవరీ చేసిరాడా ఈడి రామచంద్ర రెడ్డి గారు? ఈ పంచే వీళ్ళిద్దరి మధ్యన ఒక్క నిమిషం, వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరి మధ్య అవగాహన ఉందని రామరెడ్డి గారు, వారిద్దరి మధ్య అవగాహన ఉందని మీరు. ఎస్ పబ్లిక్ ఏం పోతుంది మెసేజ్? ఎస్ ఇక్కడ ఒకటి ఇద్దరి మధ్యన ఆ విధమైన చర్చ అంతా కూడా తప్పుదోవ పట్టేస్తుంది, ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇక్కడ ఒకటే ఉన్నది ఏంటంటే, మేము కేసు ఇప్పుడు అమిత్ షా ఎప్పటి నుంచో చెప్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి బాగా ఏరులై పారుతుంది అని చెప్పేసి, అవినీతి ప్రవాహంతో ఉందని చెప్పిండు. మరి ఇయల్టీ దాకా దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నా. రెండవది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మనము ప్రశంసించదగ్గదేనా? దాని మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు సెటరేట్ చేయటం లేదని అడుగుతున్నాం. ఇంకొక విషయానికి వచ్చేసరికి ఈ రోజున ఈ రెండు పార్టీలు కూడా అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో అంటే పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెంది కేవలం పబ్లిక్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి వేరే పార్టీ లేదు, కేవలం మేమిద్దరమే ఉన్నామని చెప్పేసి ఫీల్డ్లో ఒక 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 ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం తప్పితే లేదు. రెండు పార్టీలు రెండే దొందే రెండు ఒక తాను ముక్కలే. అర్థం అయితేనే ఉంది, కాంగ్రెస్ పార్టీ మొన్న నిన్న పోయిన మంత్రులకు అందరికి అకామిడేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఓకే రామరెడ్డి గారు
నాకు అవకాశం ఇవ్వాలి, నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళది చెప్పనే చెప్పారు వాళ్ళు. ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ అలయన్స్ ఉంటే టీఆర్ఎస్ తోటి మాకు ఉంటదని ఇంతకు ముందు ఉన్నది. వాళ్ళ దాంట్లో మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, రామచంద్రరెడ్డి గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్వార్టర్లోని పద్మావతి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారే వీళ్ళందరికి ఆతిథ్యం ఇచ్చి ఈడీ కవిత గారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నేను చెప్తా ఒక్క నిమిషం. మొన్న వీళ్ళు ఢిల్లీకి పోతున్న క్రమంలో ఉత్తమ్ పద్మావతి గారు వాళ్ళ ఫాదర్ ఆరోగ్యం బాగాలేకుంటే బెంగళూరు పోతుందంట. పోతు నేను ఎంక్వైరీ చేసిన, తెలుసుకుంటే అక్కడ ఆ రోజున మహిళా దినోత్సవం అయిపోయేసరికి మనందరం లీడర్ల మనందరం మహిళలు మనకి చెప్పేసి ఒక ఫోటో దిగారు అని చెప్పేసి ఎవరో అని అంటే సరే అందరూ కూడా మహిళలన్న ఉద్దేశంతో ఫోటో దిగారు. దట్ ఈస్ లాంచ్. అది ఎక్కడ కాంటెస్ట్ కూడా చూడాలి, కొన్ని సందర్భాల్లో కాంటెస్ట్ చూడాలి, అది నష్టమా లాభమా చూసుకోవాలి. అంతేగాని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో తీస్తే కొంత భాషలు వస్తాయి కదా, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రతిదాన్ని రాజకీయం చేయం మేము చేస్తారు. సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నప్పుడు ప్రతి రాజకీయం చేస్తారు. ఉన్నదే రాజకీయ పార్టీ రాజకీయం చేశారుకే. సి ఒకటి చూడండి, ఒకటి ఎస్ ఒక్క మాట చెప్తున్నా నేను ఒకటి. ఈ రోజున ప్రతిపక్ష ఒక్క నిమిషం ప్రతిపక్ష నేతల పెళ్లిళ్ళకి అందరూ అటెండ్ అవుతున్నారు. కామెంట్ ఏం లేదండి. బీజేపీ తనకు అవసరమైనటువంటి కేసుల్లోనేమో ఒక విధమైనటువంటి వైఖరిని తీసుకుంటుంది, తనకు ఇబ్బందికరమైనటువంటి కేసుల్లోనేమో మరొక వైఖరి తీసుకుంటుంది. కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా కూడా మొత్తం వ్యవస్థను అంతా కూడా భ్రష్టు పట్టించే పరిస్థితి ఎలా నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తా ఉన్నది. కొనుగోలు వ్యవహారం కేసు అనేటువంటి రైట్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు సుప్రీంకోర్టు తాజా ఏదైతే స్టేటస్ కో అందామా లేదు తాత్కాలిక స్టే అందామా లేదంటే జూలై 31 వరకు సిబిఐ విచారణ చేయొద్దు అనేటువంటి చేసినటువంటి నేను అంటే ఆదేశాలు అందామా, సిట్టు దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి చేసినటువంటి ఇచ్చిన ఆదేశాలు అందామా, ఇవన్నీ వెరిసి రాజకీయ చర్చకి లేకుంటే అనేక అనుమానాలకి అపోహలకి లేకుంటే ఇతరత్ర ఈ కేసుకి లిక్కర్ కేసుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేటువంటిది ఇంకా ఇందాక రామచంద్రరెడ్డి గారు అన్నట్టు కొంత వెసులుబాటు ఒక 3 నెలల పాటు వెసులుబాటు ఇవ్వడం అనేటువంటిది రాజకీయంగా దీని మీద ఏమైనా ఇచ్చిపుచ్చుకునే ద్వారాలు ఉంటాయా అనేటువంటి ఇట్లా అనేక రకాల విశ్లేషణలకి అనేక రకాల అనుమానాలకి చర్చకి తెరలేవడానికి కారణమైంది. చర్చలో పాల్గొన్నటువంటి కోటేశ్వరరావు గారికి, రామిరెడ్డి గారికి, రామచంద్రరెడ్డి గారికి, వాసుదేవరెడ్డి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్ చూస్తున్న బిగ్ టీవీ.